వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. ఎస్ఎంఎస్ విధానం పాటించడం ద్వారా కరోనా బారిన పడకుండా ఉంటామని వైద్య అధికారి డాక్టర్ జీవనలత తెలియజేశారు. బుధవారం రామలింగేశ్వరపేట గురవయ్య కాలనీలో ఇందిరా మెమోరియల్ స్కూల్ నందు నిర్వహించిన కోవిడ్ నిర్ధారణ పరీక్షలను డాక్టర్ జీవనలత పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, గత 3 నెలలుగా పట్టణంలో కోవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తున్నామని, ఇప్పటి వరకు 11,555 టెస్టులను నిర్వహించినట్లు తెలిపారు. కరోనా తాళువేవు వస్తున్నందున 16 నుండి 18 సంవత్సరాలలోపు పిల్లలందరూ జాగ్రత్తగా ఉండాలని తెలియజేశారు. సోషల్ డిస్టెన్స్, మాస్క్, శానిటైజర్ తప్పనిసరిగా వాడాలని డాక్టర్ జీవనలత పేర్కొన్నారు. ఈరోజు వరకు మార్చి 25 నుంచి మొదలేస్తే ఈరోజు వరకు 11,555 టెస్టులు చేయడం జరిగింది. వీటన్నిటిలో కూడా మొదట్లో చాలా ఉధృతంగా చాలా పాజిటివ్ కేసెస్ వచ్చినాయి. రీసెంట్గా అంటే రావడం కానీ చేయించుకోవడం కానీ ఈరోజు ఇప్పటివరకు 30 మంది మాత్రమే చేయించుకున్నారు. సో అదృష్టవశాత్తు కరోనా ఉధృతి తగ్గిందనే ఆలోచనలోనే ఉన్నాము. బట్ ఒకటి గుర్తుపెట్టుకోండి, 12 తర్వాత మనం బయట తిరగపోవటం కావచ్చు, లేకపోతే ఆల్మోస్ట్ అందరూ పాజిటివ్ అయ్యో వ్యాక్సిన్ వేసుకోవడం వలన ఇంకా రాకపోయేది కావచ్చు. కరోనా పోయింది అని మాత్రం ఎవరు అనుకోవద్దు, ఎందుకంటే మన పక్కనే పాములాగా పొంచి ఉంది. థర్డ్ వేవ్ అని కూడా అనుకుంటున్నారు కాబట్టి, అంటే 16-18 సంవత్సరాల లోపల పిల్లల్ని మనం వ్యాక్సినేట్ చేయించట్లేదు కాబట్టి వాళ్ళ విషయంలో జాగ్రత్తగా ఉండండి, ఎందుకంటే వాళ్ళు మన మాట వినరు, మాస్కులు వేసుకోరు. కోవిడ్ బాధితుల సహాయార్థం తెనాలికి చెందిన సిద్దిక్ బాషా రిజ్వానాలు 2,000 రూపాయల విరాళాన్ని సబ్ కలెక్టర్ మయూర్ అశోక్కి అందజేశారు. కోవిడ్ బాధితులకు ఆక్సిజన్ అందించేందుకు తాము దాచుకున్న పాకెట్ మనీని కోవిడ్ నిధికి విరాళంగా అందించినట్లు తెలియజేశారు. సిద్దిక్ బాషా, మా చెల్లి పేరు రిజ్వానా. మేము ఈరోజు కలెక్టర్ గారికి కోవిడ్ పేషెంట్స్ కానీ డొనేషన్ ఇచ్చాము 2,000. అది కలెక్టర్ గారికి అశోక్ గారికి హ్యాండ్ ఓవర్ చేసాము. ఈరోజు మా ఫాదర్ వచ్చేసి ఎక్స్చేంజ్ సబ్ ఇన్స్పెక్టర్ చేస్తారు, పీర్ హుస్సేన్. తను మేము మాకు ఐడియా ఎలా వచ్చిందంటే, మా ఫాదర్ రీసెంట్గా ఆక్సిజన్ డ్యూటీకి వెళ్ళారు గుంటూరు. ఐడియా బట్టి మేము దాచుకున్న సేవింగ్స్ నుంచి 2,000 తీసి కలెక్టర్ గారికి హ్యాండ్ ఓవర్ చేసాం. అమరజీవి పుచ్చలపల్లి సుందరయ్య స్ఫూర్తితో పోరాటాలను, సేవా కార్యక్రమాలను నిర్మితం చేయవలసిన అవసరం ఉందని సిపిఎం కార్యదర్శి ములకా శివసాంరెడ్డి తెలియజేశారు. సుందరయ్య 36వ వర్ధంతి కార్యక్రమాన్ని బుధవారం చెంచిపేట ప్రజాసంఘాల కార్యాలయంలో నిర్వహించారు. శివసాంరెడ్డి మాట్లాడుతూ, కమ్యూనిస్టు విలువలకు, క్రమశిక్షణకు, నిజాయితీకి, నిబద్ధతకు సుందరయ్య మారుపేరన్నారు. రైతు కోవల సమస్యలతో పాటు అంటరానితనంకు వ్యతిరేకంగా చిన్ననాడే ఉద్యమించారని పేర్కొన్నారు. అందరికీ విద్య, వైద్యం కోసం పోరాడిన మహనీయుడన్నారు. కరోనా మహమ్మారి సమయంలో పేదలందరికీ నెలకు 7,500 రూపాయలు, ప్రతి వ్యక్తికి నెలకు 10 కిలోల బియ్యం ఉచితంగా అందించాలని డిమాండ్ చేశారు. బందర్ కాలువ పుడిక తీయటం, కిలో బియ్యాన్ని రూపాయికి అందించడం, రైతాంగానికి గిట్టుబాటు ధరలు వంటి వాటితో పాటు దివిసీమ తుఫాన్ బాధితులను ఆదుకోవడం వంటి చర్యలను ఆ రోజుల్లోనే సుందరయ్య చేపట్టారని సిఐటియు కార్యదర్శి షేక్ హుసేన్ వలీ తెలిపారు. అందరికీ టీకా అందించాలని డిమాండ్ చేశారు. భారతదేశంలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగానే ఉన్న 50 మంది కమ్యూనిస్టు అగ్రనాయకుల్లో కామ్రేడ్ సుందరయ్య గారు ఒకరు. ఇటువంటి త్యాగమూర్తి ప్రపంచంలోనే అరుదైన వ్యక్తి. చిన్నతనంలోనే అలగానిపాడు సొంత గ్రామంలో పేదలకి నెల్లూరు వెళ్ళి సైకిల్ మీద సరుకు తీసుకొచ్చి పంపిణీ చేసిన మూర్తి. అట్లాగే పెళ్ళి కాకుండానే చిన్న వయసులోనే మహిళలకి పురుళ్ళు పోసి ఆదర్శ మూర్తి. పాలకవర్గం ఒక పద్ధతి ప్రకారంగా ఇవి ప్రభుత్వ రంగ సంస్థలు తెల్ల ఏనుగులు, వీటి వల్ల నష్టాలు వస్తున్నాయని ప్రచారం చేసి ప్రజలకు అవసరమైన విద్య, వైద్యం రెండింటినీ కూడా ప్రైవేటీకరణ చేశారు. దాని ఫలితం ఈరోజు అనుభవిస్తున్నాం. రెండో విధంగా వైద్యం ఇవాళ ఖరీదు గల వైద్యం అయిపోయింది. ఈరోజు కరోనా ఈ దేశాన్ని, రాష్ట్రాన్ని మహమ్మారి వెంటాడుతుంటే ప్రైవేటు ఆసుపత్రులు ఎలా పనిచేస్తున్నది కూడా మనకు తెలుసు. ప్రభుత్వం ఈ వైద్యాన్ని ప్రైవేటీకరణ చేయడం వల్లనే ఈనాడు సామాన్య ప్రజలు చెప్పుకోవడానికి కూడా భయపడే పరిస్థితి ఏర్పడుతుంది. సుందరయ్య.
कार्यक्रम में मंगलगिरी वेंकटेश्वर गंडिकोट वेंकट सुब्बय्य मुद्दन सांबशिवराव श्रीनिवासराव मुलका शिवकुमारी तदितरुलु पाल्गोन्नारु करोना వంటి ఆపద సమయంలో కూడా ధర్మదాతలు ఈ ఆశ్రమానికి తమ వంతు సహాయ సహకారాలు అందిస్తున్నందుకు ముందుగా వారికి తన కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు గాంధీ ఆశ్రమ నిర్వాహకులు వజ్రాల రామలింగాచారి పేర్కొన్నారు. ప్రముఖ హోమియో వైద్యులు డాక్టర్ మూవా నగేష్ బాబు తల్లి స్వర్గీయ మూవా ఝాన్సీ లక్ష్మీబాయి జ్ఞాపకార్థం ఆశ్రమంలో వృద్ధులకు ప్రత్యేక భోజనాలు ఏర్పాటు చేశారు. తల్లిదండ్రుల పట్ల భక్తి విశ్వాసాలు కలిగిన నగేష్ బాబుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. డాక్టర్ మువ్వా నగేష్ బాబు గారి తల్లిగారైన మువ్వా ఝాన్సీ లక్ష్మీబాయి గారి జ్ఞాపకార్థం ఈ రోజున ఆశ్రమవాసులకు భోజనాలు ఏర్పాటు చేస్తున్నారు. డాక్టర్ నగేష్ బాబు గారు వాళ్ళ తండ్రి గారు సాంబశివరావు గారు వాళ్ళ అమ్మగారు ఝాన్సీ లక్ష్మీబాయి గారు గత 30 సంవత్సరాలు పైనుంచి కూడా నాకు పరిచయం. ఇప్పటికి కూడా తల్లిదండ్రులను చెప్తే ఆయన మనసు చాలా హృదయం ద్రవిస్తుంది. ఈ ఆపసమయంలో కరోనా ఆపసమయంలో కూడా ధర్మదాతలు ఏదో కార్యక్రమంలో తమ వంతు సహాయ సహకారం అందిస్తూ ఈ ఆశ్రమంలోని వృద్ధులకు సేవలు అందించటకు సహకరిస్తున్నారు. వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. వైద్య ఉద్యోగుల పట్ల వైద్య ఆరోగ్య శాఖ కమిషనర్ కాటంనేని భాస్కర్ చేసిన అనుచిత వ్యాఖ్యలకు వైద్య ఆరోగ్య ఐక్యవేదిక పిలుపు మేరకు వైద్య ఉద్యోగులు నిరసన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ డిఎంహెచ్ఓ జె నరసింహనాయక్ మరియు వైద్య ఆరోగ్య శాఖ ఉద్యోగులు బి కృష్ణమోహన్, మాజీ ఎన్జీఓ ప్రెసిడెంట్, తెనాలి ఏపీజీఏ దుగ్గిరాల యూనిట్ ప్రధాన కార్యదర్శి అందే బాలచంద్రమౌళి, ఎన్జీఓ నాయకులు చందోలు ధనంజయ, వంకదార సుబ్బారావు, కోటేశ్వరరావు, శ్రీనివాసరావు, డాక్టర్స్ అనూష, జలంధర్ మరియు ఏఎన్ఎంలు, స్టాఫ్ నర్స్ తదితరులు పాల్గొన్నారు. వైద్య ఉద్యోగులను కించపరిచే విధంగా మన కమిషనర్ గారు శ్రీ కాటంనేని భాస్కర్ గారు మాట్లాడడం చాలా సూచన. ఎందుకంటే మొదటి నుంచి మన కోవిడ్ పరీక్షలకు కానీ కోవిడ్ నిర్ధారణ పరీక్షలకి ఇంజెక్షన్లకు కానీ వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది ఇతోధికంగా శ్రమిస్తూ అహర్నిశలు కుటుంబాలను కూడా కాదనుకొని ఈ విపత్కర పరిస్థితుల్లో పనిచేయడం చాలా కష్టతరం సాధ్యమైనది. కాబట్టి ఈ విధంగా మాట్లాడటం వలన ఆంధ్రప్రదేశ్ వైద్య ఉద్యోగుల సంఘం తరఫున నేను బాగా ఖండిస్తున్నాను. ఆరోగ్య శాఖ కమిషనర్ గారైనటువంటి శ్రీ కాటమనేని భాస్కర్ గారు మన జూమ్ మీటింగ్లో వైద్య శాఖ ఉద్యోగస్తుల్ని కించపరిచే విధంగా మాట్లాడటం వల్ల మరి వైద్య శాఖ ఉద్యోగులు మొత్తం ఒకసారి దిగ్భ్రాంతికి గురవడం జరిగింది. ఒక పేరు నిలబెట్టడం కోసం ప్రాణాలు సైతం తెగించుకొని పనిచేస్తున్నటువంటి వైద్య ఉద్యోగుల్ని, గ్రాస్ లెవెల్లో పనిచేస్తున్నటువంటి ఏఎన్ఎం డాక్టర్స్ ఆశాలు వాళ్ళని కించపరిచే విధంగా మాట్లాడటంతో మరి ఎంతో మనోవేదనకు గురవడం జరిగింది. రెగ్యులర్ ఉద్యోగాలు చేస్తూనే మరి నిరసన తెలియజేయాలి. ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలి. ఇలాంటి ఐఏఎస్ ఆఫీసర్లకి సరైనటువంటి కౌన్సిలింగ్ అవసరమేమో అనిపిస్తుంది. ఇటీవల మృతి చెందిన మంచుకల మరియమ్మ జ్ఞాపకార్థం ఆమె కుటుంబ సభ్యులు మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులకు అన్న వితరణ కార్యక్రమం నిర్వహించారు. కరోనా సమయంలో పారిశుద్ధ్య కార్మికులు ఎంతో సేవ చేస్తున్నారని మంచికల మరియమ్మ కోరిక మేరకు పారిశుద్ధ్య కార్మికులకు ప్రత్యేక భోజనం ఏర్పాటు చేసినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. వైసీపీ పట్టణ ప్రధాన కార్యదర్శి కొమ్ము రాయల్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొని ఆహార పొట్లాలను కార్మికులకు అందజేశారు. ఇప్పుడున్న వాతావరణంలో ఈ కరోనా వచ్చి చాలా మంది ఇబ్బందులు పడుతున్నారు. కానీ నా భార్యకి కూడా కరోనా రావడం జరిగింది. ఈ కరోనా రావడం వల్ల మానసికంగా బాగా కుంగిపోయి లాస్ట్గా చనిపోయే ముందులో మాట మాట్లాడింది. నాకు వచ్చిన ఈ కరోనా నేను పడే ఈ బాధ పగస్తులు కూడా పడకూడదు, అందరూ జాగ్రత్తగా ఉండాలి, నేను పడే బాధ ఎవరు పడకూడదని ఉంది. పారిశుద్ధ్య కార్మికులు అంటే అభిమానం, ఎందుకంటే వాళ్ళు చేసే శాఖరిని గమనిస్తూ ఉంటుంది. బాగా ఆ మాట చొప్పున వాళ్ళ మీద ఉన్న ప్రేమ చొప్పున వాళ్ళకి భోజనం ఏర్పాట్లు చేయడం జరిగింది. ఫస్ట్ కరోనా కంటే వాళ్ళ సెకండ్ వే కరోనా అత్యంత ప్రమాదకరంగాను తీవ్రంగాను ప్రాణాలు పోతూ ఉన్నాయి. అరిసెత్తో గుప్పుట్లో ప్రాణాలు పెట్టుకొని నెలల నుంచి బయటకు రావట్లేదు. పట్టణంలో ప్రముఖులు, వ్యాపారస్తులు, స్వచ్ఛంద సంస్థలు అందరూ కూడా ముందుకు వచ్చి పారిశుద్ధ్య కార్మికుల యొక్క శ్రమని మీరు గుర్తించారు. మీకు తోచిన విధంగా నిత్యావసర సరుకులు కానివ్వండి, భద్రతా పరికరాలు కానివ్వండి, ఏమన్నా మీరు ఇదలుచుకుంటే ఆ మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులకి ఇవ్వవలసిందిగా మీడియా ద్వారా ముందుకు రావాలని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను.
कार्यक्रम में मंचकल फ्रांसिस मंचकल आधम सौजन्य मट्टय्य राजेश मंगलगिरी वेंकटेश्वर्लु कटवरपु देवय्य तदितरुलु पाल्गोन्नारु सिटी न्यूस मुगिंचे मुंदु मुख्यांशालु मरोसारी తెనాలి డివిజన్లో వేగవంతంగా ఫీవర్ సర్వే కార్యక్రమం జరుగుతున్నట్లు వెల్లడించిన సబ్ కలెక్టర్ మయూర్ అశోక్ కరోనా సమయంలో ప్రజలను పట్టించుకోకుండా వైసీపీ నేతలు ప్రతిపక్షాలను తిట్టడమే పనిగా పెట్టుకున్నారు టీడీపీ మాజీ పట్టణ అధ్యక్షులు కుదూస్ ఆరోపణ జూలై 8వ తేదీన ప్రారంభం కానున్న జగనన్న స్వచ్ఛ సంకల్ప కార్యక్రమంపై అవగాహన కార్యక్రమం సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం నమస్కారం.